ఓపెన్ పోర్స్ టీనేజర్స్కి అలాగే అడల్ట్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ అలాగే డార్క్ స్పాట్స్ వీటిని మనం ఎలాగోలా తగ్గించుకోవచ్చు దీనికోసం లాస్ట్ టైం అయితే నేను ఒక వీడియో చేశాను దాని ఐ కార్డ్లో ఇచ్చాను కావాలంటే చూడండి కానీ వీటి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఓపెన్ పోర్స్ పోర్స్ అనేవి చాలా లార్జ్ అవుతాయి అంటే మన ఫేస్ మీద ఉండే చిన్న చిన్న హోల్స్ అనేవి చాలా పెద్దవిగా మారిపోతాయి దీనివల్ల మన ఫేస్ పాడైపోతుంది అలాగే డార్క్గా అయ్యి మన ఫేస్ అనేది చూడడానికి అస్సలు బాగోదు సో ఇదే మన టాపిక్ సో మీరు కానీ టీనేజర్స్ అయితే ఈ వీడియో మీకు కంపల్సరీగా బాగా ఉపయోగపడుతుంది అందుకోసమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మనం మన ఫేస్ మీద పోర్స్ అనేవి ఎందుకు వస్తాయో తెలుసుకుందాం జనరల్గా మనం చిన్నగా ఉన్నప్పుడు మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఇన్ కేస్ అది అమ్మాయిలకైనా కావచ్చు అబ్బాయిలకైనా కావచ్చు ఎప్పుడైతే మనకి 12-13 ఇయర్స్ వస్తాయో అప్పుడు మన బాడీలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ మన బాడీలో సెబం అనే కంటెంట్ని పెంచుతాయి సెబం చచ్చిపోయిన సెబం సెబం అంటే మన బాడీలో ఉండే ఆయిల్ మన బాడీలో ఉండే ఆయిల్ని సెబం అని అంటారు మీరు ఒకసారి గమనించండి అప్పటి వరకు చాలా స్మూత్గా ఉండే స్కిన్ ఒకేసారి పింపుల్స్ రావడం స్కిన్ అనేది ఆయిలీగా ఉండడం అలాగే డాండ్రఫ్ కూడా చాలా ఎక్కువైపోతుంది ఈ టైంలోనే మన ఫేస్ మీద ఉండే పోర్స్ అనేవి చాలా పెద్దగా అయిపోతాయి అసలు ఈ పోర్స్ అనేవి మన ఫేస్ మీదే కాదు మన బాడీ మొత్తం ఉంటాయి వీటి నుంచి బయటికి స్వెట్ వస్తుంది అలాగే ఆయిల్ కూడా వస్తుంది ఇవి బయటికి రావడం వల్లే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది గుర్తుంచుకోండి ఆయిల్ అలాగే స్వెట్ బయటికి రావడం వల్లే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది కానీ కొంతమందికి హార్మోన్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల మన బాడీలో ఆయిల్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది అప్పుడు పోర్స్ నుంచి ఆయిల్ అలాగే స్వెట్ బయటికి రావు దీనివల్ల పోర్స్ అనేవి చాలా పెద్దగా అయిపోతాయి అలాగే మనం బయట తిరుగుతూ ఉంటాం దీనివల్ల డస్ట్ అండ్ పొల్యూషన్ ఈ పోర్స్ లోపలికి వెళ్ళిపోతాయి దీనివల్ల మళ్ళీ మనకి పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ వచ్చేస్తాయి మళ్ళీ న్యాచురల్ ఆయిల్స్ బయటికి రావు దీనివల్ల మళ్ళీ మీ పోర్స్ అనేవి పెద్దవైపోతాయి ఇన్ కేస్ మీరు కానీ డ్రింక్ చేస్తున్నట్టయితే మీ ఫేస్ మీద కంపల్సరీగా పోర్స్ అనేవి వస్తాయి ఇన్ కేస్ హెల్దీ డైట్ లేకపోయినా సరే పోర్స్ అనేవి చాలా పెద్దగా అయిపోతాయి అలాగే సన్ రైస్ అనేవి డైరెక్ట్గా మీ ఫేస్ మీద పడ్డా కూడా మీ పోర్స్ అనేవి పెద్దగా అయిపోతాయి ఓకే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం లార్జ్ అయిన పోర్స్ని క్లోజ్ ఎలా చేయాలి అని ఓకే ఇప్పుడైతే మీకు కొన్ని టిప్స్ చెప్తాను వీటిని ఫాలో అయితే చాలు మీ ఫేస్ మీద ఉన్న పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆయిల్ ఫుడ్స్ని తగ్గించండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్ వల్ల మీ ఫేస్ మీద ఉండే పోర్స్ అనేవి చాలా పెద్దవిగా అవుతాయి అలాగే ఫేస్ని ఎక్కువగా వాష్ చేయకండి మీరు ఎక్కువగా మీ ఫేస్ని వాష్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది డ్రైగా మారిపోతుంది దీనికోసం ఫేస్ అనేది మళ్ళీ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది దీనివల్ల మళ్ళీ పోర్స్ అనేవి పెద్దదిగా మారిపోతాయి రోజుకి 2 సార్లు మీ ఫేస్ని వాష్ చేసుకోండి అది కూడా ఉదయం అలాగే నైట్ పడుకునే ముందు అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీ ఫేస్కి సన్స్క్రీమ్ని అప్లై చేసుకోండి అది కూడా మీ బడ్జెట్లోనే డిస్క్రిప్షన్లో సన్స్క్రీమ్స్ యొక్క లింక్స్ ఇచ్చాను కావాలంటే వాటిని కూడా చెక్ చేసి చూడండి అలాగే అప్పుడప్పుడు మీ ఫేస్కి గులాబీ జెల్ని అప్లై చేసుకోండి దీనివల్ల కూడా మీ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అలాగే మీరు ఇది కంపల్సరీగా తెలుసుకోవాలి మన ఫేస్ మీద ఉండే పోర్స్ కూల్ క్లైమేట్లో ఉన్నప్పుడు క్లోజ్ అవుతాయి అలాగే హాట్ క్లైమేట్లో ఉన్నప్పుడు ఓపెన్ అవుతాయి మన ఫేస్ మీద ఉన్న పోర్స్ని క్లోజ్ చేయాలి కాబట్టి మన ఫేస్ని మనం కూల్ చేయాలి అంటే ఎలాగో చెప్తాను ఫస్ట్ ఒక కీర దోసకాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి దాంట్లో లెమన్ వాటర్ని కొంచెం యాడ్ చేయండి అలాగే దీంట్లో ముల్తాని మట్టిని కూడా యాడ్ చేయండి వీటిలన్నింటినీ కలిపి ఒక పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఒక ఐస్ ట్రేన్ తీసుకోండి దాంట్లో ఈ పేస్ట్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి తర్వాత బయటికి తీయండి ఫస్ట్ మీ ఫేస్ని చాలా క్లీన్గా వాష్ చేసుకోండి ఆ తర్వాత ఈ ఐస్ క్యూబ్ని మీ ఫేస్కి అప్లై చేయండి అది కూడా డైలీ ఒక క్యూబ్ మాత్రమే ఈ ఐస్ని మీ ఫేస్కి అప్లై చేసేటప్పుడు మసాజ్ చేస్తూ అప్లై చేయండి ఇక అంతే మీ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి ఓకే ఫస్ట్ నుంచి అన్నీ రిపీట్ చేస్తాను ఒకసారి క్లారిటీగా వినండి ఫస్ట్ ఆయిల్ ఫుడ్స్ని తగ్గించండి ఫేస్ని డైలీ 2 టైమ్స్ వాష్ చేసుకోండి అది కూడా మార్నింగ్ అలాగే నైట్ బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సన్స్క్రీమ్ని ఫేస్కి అప్లై చేసుకోండి అలాగే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మీ ఫేస్ మీద రోజ్ వాటర్ని అప్లై చేసుకోండి అలాగే నేను చెప్పిన విధంగా మీ ఫేస్ మీద ఐస్ క్యూబ్స్ని కూడా పెట్టుకోండి ఇంకా ఇవి చాలు మన ఫేస్ మీద ఉన్న పోర్స్ని క్లోజ్ చేయడానికి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి వీడియో మొత్తం చూశారు కదా ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైం మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాయ్.